Welcome to Fact Check. Nenu Vaishnavi. Duvvada Srinivas. Ayana praise Divvala Madhuri. Ippudu ekkada chusina veellidare gurinchi discussion. Aithe A TV channel aina, YouTube channel aina, social media reels aina ekkada chusina ee jante. Aithe ee janta tama videolni social media lo kuda pettukuntunnaru. Taanu oka praja pratinidhani, MLC ani adi vishayanni ana Duvvada assalu gurtunchukokapovatam ledu antunnaru. అయితే ఇటీవల ఆయన వాలంటీర్ పేరుతో హీరోగా సినిమా చేశారు. దాన్నే యూట్యూబ్లో విడుదల చేశారు. తిరుమలకు వెళ్ళి రీల్స్ చేశారు. హైదరాబాద్ వచ్చి అక్కడ టీవీ ఛానళ్ళ చుట్టూ తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మీడియా యాంకర్లు తమని కామెడీ చేస్తున్నారని, ప్రజల ముందు ఓ క్యారెక్టర్లెస్ కపుల్గా నిలబెడుతున్నారని గ్రహించలేకపోతున్నారు ఈయన. అయితే దువ్వాడ శ్రీను దివ్వెల మాదిరి జంట, వాళ్ళకి సపరేట్గా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్కి ముగ్గురు ఆడపిల్లల తల్లైన దివ్వెల మాదిరి ఇంటర్వ్యూలో వాళ్ళకి పొట్టబోయే బిడ్డల గురించి కూడా మాట్లాడేస్తున్నారు. కాస్తైనా హుందాగా ఉండాలి కదా అని ఆలోచించకుండా నిస్సంకోచంగా పిల్లల్ని కానేస్తామని, పుట్టే వాళ్ళకి జగన్ పేరే పెట్టుకుంటామని కూడా చెబుతున్నారు. అయితే వాళ్ళు చెబుతున్న సమాధానాలతో జగన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు ఇతర పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు. దువ్వాడ శ్రీనివాస్ ఈ నోరు చాలా పెద్దదని అందరికీ తెలిసిందే. అయితే ఆ నోరే జగన్కి ఇష్టం అని కూడా అంటారు. ఎందుకంటే జగన్కి ఎలా కావాలో అలా అచ్చెన్నాన్ని తిట్టేవారు ఈయన. ఈ దువ్వాడ వైసీపీకి పెద్ద భారంగా మారిపోయారు రీసెంట్గా. దువ్వాడ అంటే దివ్వెల మాదిరికి పెద్ద హీరోనే కావచ్చు. అయితే దువ్వాడ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నాయకుడని, ఏ పార్టీ ఆయనకు అవసరం లేదని ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రచ్చలేపుతున్నాయి. అయితే దువ్వాడ వైసీపీలో పుట్టి పెరగలేదు. ఆయన చాలా పార్టీలు మారుతూ వచ్చారు. చివరికి పీఆర్పీ కూడా. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరీ ఓడిపోయారు. చివరికి ఎమ్మెల్సీ ఇస్తే ప్రజాప్రతినిధి అంటూ పిలిపించుకుంటున్నారు ఆయన. వాళ్ళు ఏం చేసినా వైసీపీతో లింక్ పెట్టి చూసేవారే ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. పార్టీ కంటే మేమే గొప్ప అన్నట్టు వ్యవహరిస్తూ ఉండటంతో ఇప్పుడు ఇది పార్టీకి సమస్యగా మారింది. అయినా ఈ విషయం మీద జగన్ పెద్దగా స్పందించటం లేదు. దువ్వాడ్ని ఇన్ఛార్జ్గా మాత్రమే తీశారు. కానీ ఆయనకి ఇప్పుడు కూడా పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. వీరు చేస్తున్న పనులతో వారి కుటుంబ సభ్యులు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని సామాన్య జనం నుంచి కూడా ఈ జంట మీద విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.